శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ మీకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏమీ ఉండవు దాదాపు ఏ ప్రత్యేకమైన మార్పులు వచ్చినా మీకు తెలిసిపోతూనే ఉంటాయి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే లేకపోతే రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు మేము కొట్టబోతున్నాము రాసి పెట్టుకోండి ప్రతిపక్షాలకేమో సవాళ్ళు విసురుతూ ఉన్నాడు మీరు అందరు కలిసి వస్తారా లేకపోతే ఒంటరిగా వచ్చే దమ్ముందా అని చెప్పి నిజంగా వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్లో ఉందా మీకు అల్లు రావణ్య గారు అబ్బాయి తెలుసా అరవింద్ గారు అరవింద్ గారు తెలుసు కదా అరవింద్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ గుర్తుందా మీకు ఎప్పుడు అది రెండు వేల తొమ్మిది అండి టైంలో మీరు ఎన్ని సీట్లు నెక్కుతారండీ మీరు అంటే వాళ్ళు అడిగారు మేము టూ నైన్టీ టూని నెక్కుతా ఉన్నారు అదేంటండి టూ నైన్టీ టూ చెప్పారు రెండు ఎందుకు చెప్పలేదు అన్న అపోజిషన్ ఉండాలి కదా అందుకని చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర గారి కాలుష్యం ఎక్కనిస్తే రెండు వందల తొంభై రెండు ఎగుతా ఆయన మీకు ఏమనిపించింది ఇప్పుడు అనిపిస్తుంది అంటే కాన్ఫిడెన్స్ కోసం నాయకులు మాట్లాడవచ్చు ఇవాళ అది కాన్ఫి అంటే రాజకీయాల గురించి నేను ఉద్యమకారుడిగా ఉన్నాను రాజకీయాల గురించి నాకు ఏ రాజకీయ పార్టీలు ఎక్కుతే ఏ రాజకీయ పార్టీలు అవుతాయని నాకు మై బిజినెస్ కానీ నేను కోరుకునేది ఈ రాష్ట్రంలో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరున్నా సరే ప్రత్యేక హోదా విభజన హామీల మీద పోరాటం చేయండి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు ఆత్మగౌరవం తెలుగు జాతి అభ్యున్నది కూడా కోరుకుంటారు రెండు చోట్ల కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాడి పక్కన పడేసి పొద్దున్న వేస్తే కక్షాదింపు మీద కాడి పెట్టింది ఈ దింపు చేసే చర్యల్లో ఓ టెన్ పర్సెంట్ హోదా మీద పెట్టచ్చు కదా అని అన్యాయం జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నమ్మకం తోం బాధ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిలిప్తంగా ఉన్న బాధ నాకు ఉంది మీకు అర్థమైంది కదా దాని మీద కోపం ఉంది నాకు ఖచ్చితంగా నా నా ప్రజలు మా ప్రజల కోసం వాళ్ళు అన్యాయం చేస్తున్నారనే కానీ ఆ ప్రతిపక్షాలు ఇద్దరు కూడా మాట్లాడలేదు ఇంకో ప్రతిపక్ష ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీలు అది కూడా వాళ్ళు మారాలి ఎందుకంటే వాళ్ళ అధికారం లేరు కాబట్టి కలిసి రమ్మని అడుగుతాను అంతవరకు సార్ మీరు చెప్తున్న దాన్ని బట్టి మేకపోతు గాంభీర్యమే అని అనుకుందాం మీ డైలాగులు కాదు మీ మీద మీ అభిప్రాయం ఒకటి ఒకటి చెప్తున్నాను సార్ నూట డెబ్బై సీట్లకి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినట్టు మీరు కలిపి వస్తారా సింగిల్గా వస్తారా ఎలాగన్నా రెండు నెలలు పడి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మాట్లాడారు ఇవాళ కానీ ఆయన కూడా పొత్తుల కోసం సిపిఐ సిపిఎం కోసం కోసం కొన్నాళ్ళు ఎత్తించారు అది వేరే సంగతి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ధైర్యం లేదనిపిస్తుంది అండి ధైర్యంగా అని మాట్లాడారు కదా ధైర్యం ఉంటే ఏం మాట్లాడదు తెలుసా మీరు సింగిల్గా వస్తారా కలిసి కలిసి వస్తారా నేను ధైర్యంగా ఉన్నాను మాట్లాడిసిపోయి మీకు ధైర్యం ఉంటే విడివిడిగా రమ్మని అడిగారంటే అంత అక్కడే ఓటమికి ఆ మాటల సందేశం పంపిస్తుంది కదా నేను కాకపోతే ఏ విశేషం ఉన్నా అడగండి మీరు ధైర్యం ఉంటే రమ్మనాలి ఈయనే ఉంటారు వాళ్ళు కలిసి చేస్తే ఓడిపోతామని భావన ఉందనే కదా తెలుస్తుంది నేను ఆ భావం అదే కదా నేను అడిగేదండి మీరు తాత్పర్యాల మీనింగ్లు చూసి అర్థమైపోతుంది కదా ఎవరికైనా అర్థమవుతుంది వాళ్ళకు ధైర్యంగా చెప్పటకొట్టవచ్చు కానీ రెండింటికి తేడా కనపడుతుంది అందువల్ల శ్రీ శ్రీనివాస్ గారు ఒక్క మాట మీరు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ముందు ఇంట్రడక్షన్లోనే అన్నాను ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏ మార్పు అలా మనకే మనకు తెలిసింది స్వల్పము అది ఏంటంటే ఇరవై నాలుగు జిల్లాలో మన సమరయాత్రలు తిరిగాం అంతకుముందు మళ్ళీ మొత్తం తిరిగాం ఇప్పుడు కొత్త ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై నాలుగు జిల్లాలో తిరగా తిరిగాం ఇరవై ఆరు జిల్లాలో ధర్నాలు నిర్వహించాం ఒక ద్రౌపది ముర్ము గారికి వేసేస్తున్నారు అన్ని పార్టీలు ఏంటండి బీజేపీ గుజరాత్లో కూడా అన్ని అన్ని ఓట్లు రాలేదు దేశంలో ఎక్కడ రాలేదు అన్న నూటి గొర్రెలు 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 పడిగెత్తినట్టు తప్పు చేసిన గొర్రెలు మళ్ళీ మార్చుకున్నట్టు వెళ్ళి తీసుకెళ్ళి ఆ దొడ్లో తోలేశారు ఏంటంటే మొదట మొదటిసారి ఎస్టీ కాదు ఎస్టీ అని వీళ్ళకి నాలెడ్జ్ లెస్ పీపుల్ వీళ్ళు ఎవరైతే ఎవరైతే ఏ పార్టీ అయినా కానివ్వండి ఏమని ఇంతముందు మరి గారి పోటీ చేసినప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారిని అత్యధిక వర్గాన్ని ఎందుకు ఎందుకు ఉన్నారు మరి అప్పుడు మాట్లాడరు అప్పుడు కూడా గొర్రెలు బయలుదేరింది మీరు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉందనేది మీకు కాస్త దాని మీద ఏమన్నా దృష్టి పెట్టుంటే కనుక చెప్పగలరా లాస్ట్ టైము సర్వే చేశారు లాగడపాటి గాలిగోపాల్ గారు రాజగోపాల్ గారు అని ఆయన మన ఎక్స్ఎంపీ గవర్నీయులు ఆయన సర్వే చేసి ఒకటి రిలీజ్ చేశారు నేను వెంటనే చెప్పాను ఇలాంటి సర్వేళ్ళు గారు సర్వేళ్ళు నమ్మొద్దని ఆక్టోపల్స్ పాల్ అని పేరు పెట్టారు కదా తెలంగాణకు వచ్చి సర్వే చేశారు నేను సోషల్ మీడియాలో పెట్టాను అలాగే మిగతా సంస్థ సర్వే చేసి పెడితే లాస్ట్ టైం నూట నలభై ఒక్క స్థానాల పైగా వైఎస్ఆర్సీపీ పోల్ మేనేజ్మెంటు చేసింది తర్వాత మీ ఇష్టం బాగా చేసిందని పెట్టాను అందరూ ఫోన్ చేశారు తెలుగుదేశం పట్ల చంద్రబాబు నాయుడు గారు అత్యంత సన్నిహితంగా ఇప్పుడు ఇరవై నాలుగు గంటల పక్కన గంట ప్రయాన్ని కూడా పోటీ చేశారు విభేదించారు వాళ్ళ ఇష్టం పందే వీళ్ళు చేసిన సర్వే పందేలా వేసుకుని వాళ్ళ వాళ్ళ వాళ్ళే నాశనం అయిపోయారు నేనేంటంటే నేను జ్యోతిష్యం కాదు కానీ అన్ని చోట్ల ప్రజాభిప్రాయం స్వీకరించడమే కాకుండా ఈ సర్వే ఏజెన్సీస్ నిర్వహించే మిత్రులు కూడా చాలామంది ఉంటారు సన్నిహితంగా ఉంటారు ఆయన సర్వే కొన్ని చెప్పకపోవచ్చు కానీ ఒకటి నేను చెప్తున్నానండి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంది కొన్ని డిపాయిడ్లు కూడా పోతాయన్న రెండు వేల పన్నెండులో పడిచిన రెండు సీట్లు పోయినాయి ఈస్ట్ అండ్ వెస్ట్ గోడలో తెలుగుదేశానికి వైకపా పదహారు నెగ్గింది కాంగ్రెస్ నుండి నెగ్గినప్పుడు పరిస్థితి మారిపోయి చంద్రబాబు నాయుడు నెగ్గే అవకాశం ఉందని కానీ ఆయన అన్నారు ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారంటే పరిస్థితి అండి నేను తిరుగుతున్నాను అన్న ఇవాళ నాకు తెలుసు రెండు వేల పద్నాలుగులో ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే శ్రీకాకుళం టు వెస్ట్ గోదావరి అరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి ట్రైబల్ సీట్లు ట్రైబల్ ఇన్ఫ్లుయెన్స్ సీట్లు ఒక ఆరు సీట్లు ఉన్నాయి వాటిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు మన హన్నీ గెలుచుకునే అవకాశం ఉంది అది కూడా మంచి మెజార్టీతో మిగతా సీట్లలో ఒక్కొక్క ఒక టఫ్ కాంపిటీషన్ ఉన్న పది తీసేయండి మిగతా సీట్లో కన్ఫర్మేటివ్ ఉన్న దాంట్లో నా నాకు తెలిసి ఇట్ వెరీ డిఫికల్ట్స్ తెలుగుదేశం నుండి జనసేన కనుక కలిసి పోటీ చేస్తే శ్రీకాకుళం వెస్ట్ గోదావరి ఉన్న ట్రైన్ సీట్లో అంటే డెల్టా మా మాములు జన్సీ మినహాయించి సీట్లలో ఈ రెండు పార్టీలు ప్రెజెంట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాంట్లో ఆయన చేంజ్ యాటిట్యూడ్ చేంజ్ చేసుకుని గట్టిగా మారి మెత్తం చేస్తా అని చేస్తే ఫైట్లో ఉండొచ్చు ఓకే కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉందండి బై బయట లాజ్ ఓకల్ సెక్షన్స్ కానీ ఓకల్ సెక్షన్స్ వస్తే మీకు నైంటీ బి ఎయిటీ నైంటీ పర్సెంట్ వ్యతిరేకత కనిపిస్తుంది కానీ సైలెంట్ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది బయటికి రావట్లేదు కానీ ఫార్టీ పర్సెంట్ వచ్చు కానీ ఇవాళ మీకు ఫార్టీ పర్సెంట్ ఓట్లు తెలుగుదేశానికి వచ్చిన తర్వాత ఇరవై మూడు వచ్చినాయి థర్టీ నైన్ పాయింట్ ఇది ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది వైకాపాకి వన్ టో వన్ ఫిఫ్టీ వన్ వచ్చినాయి అందువల్ల వాళ్ళ జనసేన తెలుగుదేశం కలిస్తే కనుక తెలుగుదేశానికి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది కదండి అప్పుడు మీద తగ్గుతుంది పెరుగుతుంది కదా ఎంతో కొంత ఒకసారి తగ్గిన కోవిడ్ వచ్చినప్పుడు తగ్గినట్టు అనిపించింది సర్వేలో కానీ తర్వాత పెరుగుతుంది కదండి అందువల్ల ఇప్పుడు జనసేనకి డబల్ అయిందని అభిప్రాయం నాకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు సింగిల్ డిజిట్గా డబల్ డిజిట్కి వెళ్ళిందని అభిప్రాయం ఉన్నాను దానివల్ల తెలుగుదేశం అది కలిస్తే టూ ప్లస్ టూ ఫోర్ కాపోవచ్చు త్రీ అయితే ఖచ్చితంగా అందులో కొన్ని ఓట్లు వెళ్ళిపోవచ్చు కానీ రెండూ కలవటం వల్ల ఎస్పెషల్ నేను నేను బాగా పరిశీలించిన రీజన్లో అయితే ఈ రెండు పార్టీలకి దాదాపు కలిసి పోటీ చేస్తే అభ్యర్థుల వాళ్ళు సరిపోతుంది ఎదురుండదని నా అభిప్రాయం ఏమన్నా ఫిగర్ ఏమన్నా దగ్గర దగ్గర ఏమన్నా చెప్పగలరు టూ థౌసండ్ నైన్టీన్లో చెప్పారు కదా మీరు ఫోర్టీన్లో చెప్పారు పందేసిన అన్యాయపోతున్నారు లేదా అనవసరంగా బాధ ఇప్పుడు సర్వే చేసాము లేకపోతే జస్ట్ సర్వే మిత్రులు సర్వే చేసేటప్పుడు మిత్రులు ఉన్నారని చెప్పారు మీరు చేశారని నేను చెప్పలే కదా మీరు ఫిగర్స్ రెండు పార్టీలు గనక సమన్వయంతో పనిచేసుకుని వెళితే గనక ఈ అరవై ఎనిమిది సీట్లలో యాభై సీట్లలో వైకాపాకి గట్టి పరిస్థితులు ఎదురవుతాయి తక్కువ కాకుండా మిగతా ప్రాంతం మిగతా ఇటు రాయలసీమ ఇటు రాయలసీమలో అండి కర్నూలు జిల్లా తీసుకుంటే నేను మొన్న నిన్న కూడా మొన్న కర్నూలు ఉన్నాను రాహుల్ గాంధీ బాగా కర్నూలు జిల్లా తీసుకుంటే రెండు వేల నాలుగు రెండు తొంభై తొమ్మిది తర్వాత తొంభై తొమ్మిది ఎన్నికలు విన్నీ ఈ రెండు ఇరవై మూడు సంవత్సరాలు అంటే రెండు వేల నాలుగు ఎన్నికలు తిన్నాయి కదా తెలుగుదేశం పార్టీ నాలుగు సీట్ల నుంచి నెక్కలేదు ఎప్పుడు నమ్మట్లేదా మీరు ఒకసారి లెక్కలు చూసుకోండి నాలుగైదు సీట్ల నుంచి ఎప్పుడు ఎక్క నెక్కల కర్నూలులో ఉన్న పద్నాలుగు సీట్లు ఇవాళ కాదు ఆ రోజు నుంచి చెప్తున్నాను ఈ రోజు వరకు ఎప్పుడు నెక్కలేదు ఇవాళ ఏదైతే ఉందో పరిస్థితి ఇవాళ ఎక్కువ నెగ్గే కనపడతా ఉంది ఎముగునూరు సీట్ అయితే కనుక చెన్నకేశ్వర గారు ఓల్డ్ అయ్యారు అదొక అదొకటి మోహన్ రెడ్డి గారి అబ్బాయికి అనుకూలంగా ఉంది మంత్రాలయం సీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండచ్చు ప్రస్తుత పరిస్థితులు ఇవన్నీ కూడా ఇంకా ఎలక్షన్ సంవత్సరం రెండు నెలల ముందు ఉన్న ఈ మార్చి మారిపోయే అవకాశం దీని ఏమో తంబులు లేదండి అందువల్ల అనంతపురంలో వచ్చేది రెండు వేల పద్నాలుగు వచ్చేది సీట్లు ఎక్కినాయి అట్లాంటిది వాళ్ళ రాప్తాడు లాంటి సీట్లు తెలుగుదేశం వాళ్ళ ప్రజా వ్యతిరేకత ఓట్టినా సరే రాప్తాడు ల్యాండ్ సీట్లో తెలుగుదేశం కష్టపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి కొంచెం చోట్ల ఇప్పటికీనా ఇవాళ కానీ కొన్ని సీట్లలో ఆధిక్యత ఇప్పుడు అనంతపురం అర్బన్ కానీ ఉరకొండలు పైవలు కేశవ్ గారు ఓడిపోతే తెలుగుదేశం బట్టి నెగ్గుతాను కొంతమంది నైంటీ ఫోర్లో నెగ్గారు ఇవాళ కూడా కొంచెం పాజిటివ్గా ఉండే అక్కడ అవకాశం ఉంటుంది అలాగే అనేక సీట్లలో ఒక యాంటీ ఉండి చిత్తూరు జిల్లా అండ్ కడప జిల్లాలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం బలయంగా ఉందనిపిస్తుంది కడప జిల్లాలో బలయంగా చిత్తూరు జిల్లాలో గతంలో లాగా కర్నూలు కడప నెల్లూరు స్వీప్ చేసే అసలు పరిస్థితి లేవండి నెల్లూరు కూడా పరిస్థితి స్వీప్ చేసే పరిస్థితి లేదు మీకు విచిత్రం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు అసెంబ్లీ ఉండగా వాళ్ళు మాట్లాడుకున్న సంవాదం చాలా బాగుండేది ఇప్పుడు ఎందుకు ఎందుకు ది జారిపోయిన అర్థం కాలేదు ఆయన ఆయన కడపలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు వచ్చినాయి చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అందుకని దట్ ఇస్ ఎయిట్ డిఫరెంట్ ఇష్యూ ఫిగర్ ఏమన్నా చెప్పగలరా అని అంటున్నాను ఇప్పటికిప్పుడు వైకాపా టీడీపీ జనసేన లేదా అంటే వాళ్ళు కలుస్తారని మీరు నేను వైకాపా తెలుగు వైకాపా ఇండిపెండెంట్ పోటీ చేస్తూ జనసేన తెలుగుదేశం కలుస్తేనే భావిస్తున్నాను కానీ కలవకుండా మనం ఏం చెప్తాం భావిస్తే అలానే చెప్పండి కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీతో చేద్దాం ఒక ఎంపీ గారు వైకాపా మీద కోపంగా ఉన్న ఎంపీ గారు ప్రయత్నిస్తూ ఉంటున్నారు రెస్పెక్టెడ్ పర్సనాలిటీ వాళ్ళు ఆయన పేరు వద్దలేని కానీ ప్రయత్నిస్తున్నారు మీ మూడింటిని ఏకం చేయాలని ప్రయత్నిస్తున్నారు బహుశా రాజమండ్రి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు ఆయన నాగబాబు గారు కనుక నా వద్దంటున్నారు కానీ నర్సాపుర నుంచి పోటీ చేస్తారు నర్సాపుర నుంచి నాగబాబు పోటీ చేస్తే బ్రహ్మాండే తింపుతారు అలయన్స్లో రెండు నాలుగు లక్షలు మేడి తింపుతారు లాస్ట్ టైం విడిగా రెండు లక్ష నాలుగు వేలు వచ్చినాయి ఓకే వాళ్ళ సిచువేషన్ అది కాదండి వాళ్ళి డిఫరెంట్గా ఉన్న సిచువేషన్ సరే ఏదైనా ఎవరు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు తప్పు తప్పలేదు కానీ నేను అనుకుంటా ఉన్నాను మూడు పార్టీలు కలిస్తే మాత్రం బీజేపీతో ఎవరు కలిస్తే ఆ పార్టీలు అవి అవుట్ పని నేను కోరుకుంటా మెజార్టీ రావచ్చు నేనైతే కోరుకుంటాను ఉత్తర మోసం చేసి నమ్మక ద్రోహం చేస్తే పార్టీని మాత్రం కలవ వాళ్ళు ప్రత్యేక విజనామీలో నిమ్మనండి కలవమండి ఆ పార్టీకి కలవమండి నాకేంటి వెయ్యి కొబ్బరికాయలు కొడతాను రెండు వేల పదిహేను రాజనాథ్ సింగ్ గారు గారు ఉండకప్పుడు ఆ ఆఫీస్ ముందే కొడతానని చెప్పాను మీరు ఇవ్వండి సార్ అప్పుడే ఇవ్వండి అని చెప్పాను బీజేపీ వచ్చిన నాకేంటండి రాష్ట్రానికి అన్ని న్యాయం చేసినప్పుడు ఏ పార్టీ వస్తే నాకేంటి కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల ప్రకారం బీజేపీతో కలిస్తే ఆ పార్టీకి మైనసే ఓకే ఏ పార్టీ కలిస్తే ఆ పార్టీకి మైనసే బీజేపీ చాలా రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఏదో బీజేపీతో దోస్తానంతో లేదా ఇప్పుడు ఆల్రెడీ కలిసే ఉంది కదా మీరు మీరు బ్రహ్మణంలో ఉన్నారా ఇప్పుడు ఇప్పుడు నుంచి ఐదేళ్ళు బట్టి కలిసి లేరా రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేశారు ఎవరు అండర్స్టాండింగ్తో పెట్టుకుని నానే ఇబ్బందులు పెట్టారు ఆ రోజు ఒక ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా పనిచేయించారా కలిసి లేదండి యాండన్ లోస్ లేరు ఇద్దరికి నేను అడిగినట్టు నటించడం ఆయన ఎన్నట్టు నటించడం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కిక్కురు మనరు ఇవాళ నిన్న జరిగిన అన్యాయం మీద కూడా కిక్కురు మంటలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకని రాష్ట్రంగా ముఖ్యమంత్రి గారు ఆయన భయపడుతున్నారా వాళ్ళు బెదిరిస్తున్నారా నేను పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చెప్పాను కదా మరి ఆ ప్రకారంగా ఉత్తర భారతదేశం లేకపోతే ఉత్తర భారతదేశంలో లేకపోతే బీజేపీ పార్టీ కౌగిల్లో ఉన్నట్టే కదా జగన్మోహన్ రెడ్డి కూడా కానీ మరి ఎట్లా నమ్ముతారు వాళ్ళు నేను మళ్ళీ అంతిమంగా ఒకటి చెప్తాను మీరు గౌరవీయులు వారణాసి రామ్మాధవ్ గారు ఒకటి మాట చెప్పారు మా పక్క తూర్పుగోదావరి జిల్లా అయినా వాళ్ళ ఫాదర్ కూడా అప్పుడు ఎమ్మెల్సీ కింద పోటీ చేశారు అనుకోండి వాళ్ళ ఫాదరు కేవీపీ రామచంద్ర గారు చంటిదోర్ గారు ముగ్గురు పోటీ చేస్తే చంటిదోర్ గారు ఎన్కేయారు కేవీపీ గారు పోటీ చేశారు డెబ్బై ఎందరు చాలా మంది తెలియదు ఇది సరే ఆ రామ్మాధవ్ గారు ఒక మాట చెప్పారు కోల్డ్ బ్లడ్ పాలిటిక్స్ ఉన్నాయి ఇప్పుడు మేమేం చారిటీ కోసం రాలేదని ప్రకటించారు ఇది బీజేపీ సిద్ధాంతం జగన్ గారు కూడా అర్థం చేసుకుంటలేదు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం జరిగిందో జగన్ గారికి కూడా అదే జరుగుద్ది కళ్యాణ్ బాబు గారికి కూడా అదే చేస్తారండి వాళ్ళు కట్ త్రోట్ వాళ్ళకి ఏం లేదండి ఇవాళ నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు పొద్దున కనుక నేను చెప్పే మాటలు దయచేసి గమనించండి మీరు రెండు వేల పద్నాలుగు ఇచ్చాను పొగబెట్టి టీడీపీని బయటికి పంపించేస్తున్నా లేదా నేను మళ్ళీ నేను మార్చలేను కదా రాసింది అప్పుడు ఏం రాసానో ఒకసారి మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను మీకు ఉండి మొత్తం చేసుకోండి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఏం జరిగింది నేను వ్యవహర్తన కాదు కానీ కొంత ఆలోచన ఉంటుంది అందరూ సమాలోచనలు అందరితో ఉన్నారు కదండి అందరితో నేను ఇవాళ చెప్తాను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాటికి కొన్ని వందల కోట్లతో సర్వే ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తున్నా లేదా వాళ్ళ పెంపుడుగా ఆస్థానంలో ఉన్న ఎన్డీటీవీ లేదా రిపబ్లిక్తో చేస్తున్నా చేయించుకోమనండి రెండు వేల నాకు తెలిసిన సమాచారం ప్రకారం రెండు వేల పద్నాలుగులో సర్వే బీజేపీ చేయించుకుంటుంది దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కనుక తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కనుక ఇరవై సీట్లు ఎగ్గేదట్టుంటే పార్లమెంట్ సీట్లు ఎగ్గేదట్టు బీజేపీ నుంచి ఫోన్ వస్తుంది ఇరవై నాలుగుకి ఇరవై మూడు అది ఇరవై నాలుగు ఎన్నికలకు ఇరవై మూడు ఇప్పుడు సర్వే వస్తుంది ఆయన ఫోన్ చేసి ఏ అమిత్ షా గారు మిస్టర్ బాబు అనగానే సార్ సార్ మనం కలిసి వెళ్దాం అనగానే సార్ 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 ఓకే రెండో సెకండ్ థాట్ ఉండదు తప్పదు అది పరిస్థితులు అలా కల్పించే వాళ్ళు అన్ని అంగాలని చేతిలో పెట్టుకున్నారు వేధింపుల కోసం రేపు పొద్దున్నే అధికారిక నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి మామూలుగా ఇబ్బంది ఉండదండి మొత్తం అన్ని అంగాలు ఆయన ఆయన చేతిలో ఉన్న పక్షులు భావిస్తున్నారు వాళ్ళు చంద్రబాబు చేతులు తెచ్చుకోవాల్సిన పక్షి ఎవరన్నా పక్షి కళ్యాణ్ బాబు గారు అర్థం కాదు కళ్యాణ్ గారు పవర్ ఏంటో అని బయటకు వచ్చి నిలబడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి చెప్తున్నానండి ఇవాళ కనుక జరిగితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పైసలు జరుగుతుంది ఆక్రమంలోనైనా సిబిఐ వేగం అనుకోవచ్చా వాళ్ళు ఎన్న చేస్తూ ఉంటారు రెండోది కాదు వాళ్ళు ఏదైనా చేస్తారు రెండో విషయం చెప్తున్నానండి ఇది కూడా చేయొచ్చు ఏదైనా అన్ని అంగాలు వాళ్ళ చేతులు ఉన్నాయి కదండి ఒక మీడియా రాజ్యాంగంలో ఉన్న మూడు పిల్లర్స్ వాళ్ళ లైసెన్స్ వ్యవస్థను తీసుకున్నారు ఇవాళ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ రెండో పిల్లలు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని అన్ని అంగానే వాడుకుంటారు మూడో వ్యవస్థ మీడియాను కూడా తీసుకుని మీరైతే స్థానిక మీడియా మిగిలింది కానీ కేంద్రంలో ఏ మీడియా మిగిలింది జాతీయ మీడియా ఏ మిగిలిందండి అండి ఇవాళ ఉన్నాయి కూడా లాగేసుకున్నాడు అదాని గారు ఏమన్నా మాట్లాడే మన వాయిస్ ఉందా అసలు ఏమీ లేదు అక్కడ మూడో అంగం కూడా పడిపోయింది నాలుగు అంగం ఆ సుప్రీంకోర్టుకే దండ పెడతాను చంద్రచూట్ గారు అనే గొప్ప మహానుభావుడు ఇవాళ ఆయన అలాంటి వాడు వ్యక్తిని రమణ గారు రమణ గారు కంటే ఎంతటో మేలైన వ్యక్తీనా అంటే ఆయన తప్పనట్లేదు ఇవాళ గారు విలువలు కాపాడుతున్నారు సుప్రీంకోర్టు కాపాడు ఆయన ఉన్నారు కాబట్టి నాలుగో అంగం మిగిలింది వాళ్ళకి కోట్లకు ధన్యవాదాలు తెలియజేస్తాను కానీ ఆఖరిగా ఒకటి మాట మాడుతున్నాను రెండు వేల పద్నాలుగు సర్వే వస్తే బీహార్లో సీట్లు తగ్గిపోతున్నాయి ఇరవై నాలుగులో బీహార్లో తగ్గిపోతాయి తర్వాత మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి రాజస్థాన్లో ట్వంటీ ఫైవ్ ఎన్ని సీట్లు ఉన్నాయి గుజరాత్లో ఇరవై ఆరు ఎన్ని సీట్లు ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది ఈ మొత్తం అన్ని సీట్లు ఈ మూడిట్లో ఒక్క సీటు కమల్నాథ్ గారు అబ్బాయిచ్చిన ద్వారా సీట్లు ఎగ్గడితే మొత్తం బీజేపీ చేతులు ఉన్నాయి తెలుసా మీకు వాళ్ళ మొత్తం ఉన్నాయి రేపు పొద్దున్న వాళ్ళు అన్ని సీట్లు ఉంటాయా కాదు కదా రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గుజరాత్లో ఎనభై సీట్లు వచ్చి ఇప్పుడు తగ్గిపోయినా నెగ్గింది ఇప్పుడు ఏదైనా సరే రాజస్థాన్లో మన మధ్యప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు ఛత్తీస్ ఛత్తీస్గఢ్లో కూడా పరిస్థితి ఉండకపోవచ్చు ఈ కారణాల వల్ల అక్కడ సీట్లు తగ్గుతున్నాయి కర్ణాటకలో సీట్లు తగ్గుతున్నాయి నేను మీరు రాసుకొని కావాలి కర్ణాటకలో సీట్లు తగ్గుతున్నాయి ఏం చేయాలి పరిస్థితుల్లో ఖచ్చితంగా పోల్ అలయన్స్ కావాలి మన సీ వాటర్ వచ్చినట్టు రెండు వందల నలభై రెండు సీటు కూడా రావు రెండు వందల ముప్పై నాలుగు వస్తే పెద్ద పెద్ద పార్టీ అనుకోవచ్చు ప్రీపోల్ అలయన్స్లో మెజార్టీ కావాలి పోల్ అలయన్స్ అంటే అవతల శివసేన వెళ్ళిపోయింది అవును మహారాష్ట్రలో ఇలా ప్రీపోల్ ఎవరు ఎవరున్నారండి వాళ్ళ ఎన్డీఏలో ఉన్న నితీష్ కుమార్ గారు వెళ్ళిపోయారు అందరూ కొంతమంది వాళ్ళని పెట్టు ఇది ఆ పరోక్షంగా ఉపయోగపడే జగన్ గారు లాంటి వాళ్ళు పెట్టుకున్నారు కానీ ఐఐడిఎంకి దూరం వెళ్తున్నారు కానీ ఆ కట్ త్రోట్ చేసేస్తారు జగన్ గారు కూడా నేను చెప్తున్నాను నీ వాదన నా వాదన పంపించుకోండి మీరు నేను జరగబోయేది ఏంటంటే రేపు పొద్దున అదే కానీ ప్రీపోల్ అలయన్స్ కనుక సిద్ధమైతే ఆయన ఫోన్ చేస్తే మిస్టర్ జగన్ ఆమె వెలికే జగన్ కాదంటారా కానీ జగన్ కలవరం అంతర్గతం ఓట్లు పోతాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బీసీ మైనార్టీలు ఎక్కువ జగన్ గారితో పాటు ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఆ ఓటింగ్ పోతుందని ఆయన వెళ్ళరు అంతర్గతంగా ఇన్సైడ్ అడ్వాంటేజ్ ఏదో పొత్తు ఉండదు మనం లాస్ట్ టైం ఉంది కదండి లేదా కనపడని పొత్తు జగన్ గారు ఏ పొత్తు ఉన్నారు మనకి బీజేపీ సహాయం తిరగలేదైనా ఇండైరెక్ట్గా ఎక్కువ మంది లాస్ట్ టైం మైనార్టీ ముస్లిం చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ టైం రెండు వేల నాలుగు తర్వాత వేసిన ఓట్లు మొన్నే బీజేపీ నిలబడ్డారని మెజార్టీ కాకపోవచ్చు కానీ గణ్యమైన సంఖ్యలో ఇవాళ కూడా నేను చెప్తున్నాను అదే కనుక జరిగితే జగన్ గారు నెగ్గేటటువంటి అడిగిపోతారు మన చేతులు లేదు ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో జగన్ గారి చేతిలో ఉందనుకున్నారా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏ డిసైడ్ చేస్తే ఆ ఫోన్ కాల్ చేతిలో ఉంది వాళ్ళని చేతున్నారు రెండు వేల పద్నాలుగు వరకు మీరు వెయిట్ చేయండి మొన్న సారీ రెండు వేల ఏప్రిల్ వరకు వెయిట్ చేయండి ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడు ఏప్రిల్ సర్వే వస్తే ఆ సర్వే ప్రకారం ఏదనుకుంటే వాళ్ళ తర్వాత నిర్ణయం తీసుకుంటారు రైట్ సార్ నమస్కారం